ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ సారథి శిఖర్ ధవన్ తెలిపాడు. మేము ముందుగా బౌలింగ్ చేస్తాం, ఈ వికెట్ మ్యాచ్ ఆశాంతం ఒకేలా ఉండనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసేందుకు ప్రయత్నిస్తాం. గత మ్యాచ్లో మేము లక్కీగా విజయం సాధించాం. మా జట్టు ఏ ఒక్క ఆటగాడిపైనో ఆధారపడకపోవడం బాగుంది. మేం ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచాం, అదే జోరును కొనసాగించే ప్రయత్నం చేస్తాం. గాయం నుంచి లియామ్ లివింగ్స్టోన్ ఇంకా కోలుకోలేదు, విన్నింగ్ కాంబినేషన్ను కొనసాగిస్తున్నాం అని శిఖర్ ధవన్ చెప్పుకొచ్చాడు. మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ తీసుకునే వాళ్ళమని సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఈ సీజన్లో తమ ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని, ఇప్పటికే 2 విజయాలు సాధించామని చెప్పాడు. మరో మ్యాచ్లో కూడా తుటిలో విజయాన్ని చేజార్చుకున్నామని గుర్తు చేశాడు. తమ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉందని, బ్యాటింగ్లో డెప్త్ కూడా ఉందని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్స్తోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. పవర్ ప్లే డెత్ బౌలింగ్లో చాలా ఆప్షన్స్ ఉండటంతోనే తాను మిడిల్ ఓవర్లలో ఎక్కువగా బౌలింగ్ చేస్తున్నానని తెలిపాడు.